Hello friends, welcome to Latha's kitchen. ఈ రోజు మనం టిఫిన్ సెంటర్ లో లాంటి పొంగిన సాఫ్ట్ పూరీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ నేను చూపించిన విధంగా మీరు పూరీలను ప్రిపేర్ చేశారంటే ఇంట్లోనే హోటల్ స్టైల్ పొంగిన పూరీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. పూరీలను ఇలా ప్రిపేర్ చేశారంటే వెజ్ నాన్ వెజ్ కర్రీస్ వేటితో తిన్నా చాలా బాగుంటాయండి. ఈ పూరీల్లోకి అద్దరిపోయే కాంబినేషన్ అయిన చికెన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరిక ఆలస్యం చేయకుండా వెంటనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పూరీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్ బొంబాయి రవ్వని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. మనం వేసిన బొంబాయి రవ్వ ఇంకా సాల్ట్ పిండిలో బాగా కలిసేలా చేత్తో ఇలా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపాక కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం పిండిని కలిపేదాన్ని బట్టి మన పూరీలు పొంగుతూ సాఫ్ట్గా వస్తాయండి. పిండిని చపాతీ పిండంతా సాఫ్ట్గా కాకుండా కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. పూరీ పిండిని ఇలా గట్టిగా కలపడానికి కొంచెం బలంగా కలుపుకోవాలండి, ఇంకాస్త టైం కూడా ఎక్కువ పడుతుంది. మనం పూరీ పిండిని ఇలా ఎంత బాగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్ పూరీలు వస్తాయండి. ఇలా గట్టిగా ఉండేలా పిండిని కలుపుకొని దానిపై ఆయిల్ వేసి పిండికి ఆయిల్ను అప్లై చేసి దానిపై మూత పెట్టి 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని చిన్న చిన్న పార్ట్స్లా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసిన పిండి ముద్దల్ని ఇలా చిన్న సైజు బాల్స్లా చేసుకొని పెట్టుకోవాలి. పూరీలను ప్రిపేర్ చేయడానికి పీటపై కొంచెం ఆయిల్ వేసుకొని దానిపై పిండి ముద్దను పెట్టి ఇలా రోల్ చేసుకోవాలి. మనం పూరీలను ప్రిపేర్ చేసేటప్పుడు పొడిపిండిని వేసుకుంటే వాటిని ఫ్రై చేసేటప్పుడు పొడిపిండి ఆయిల్లో పడి ఆయిల్ పాడవుతుందండి. కొన్నిసార్లు మనం పూరీలను ఫ్రై చేసేటప్పుడు సగం పొంగి సగం పొంగకుండా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే పూరీని ప్రిపేర్ చేసేటప్పుడు ఈవెన్గా రోల్ చేసుకోవాలి. పూరీలు బాగా పొంగుతూ రావాలంటే వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒత్తుకోవాలండి. అన్ని పూరీలను ఇలాగే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. పూరీలను ఫ్రై చేయడానికి ఇలా ఫ్లాట్గా ఉన్న కడాయిని కాకుండా లోతుగా ఉన్నదాన్ని తీసుకుంటే మనకు పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి. మనం ఆయిల్లో వేసిన ప్రతి పూరి పొంగుతూ రావాలంటే పూరీలు మునిగేంత వరకు మనం ఆయిల్ను వేసుకోవాలండి. అందుకే మనం ఇలా డీప్గా ఉన్న కడాయిని పెడితే కొంచెం ఆయిల్ వేసుకున్న పూరి మునిగేలా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కాక పూరీలను వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ 2 వైపులా తిప్పుతూ కాల్చుకుంటే పూరి ఇలా పొంగుతూ వస్తుందండి. అన్ని పూరీలను ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూరీలను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలాగే పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మనం పూరీ పిండిని కలిపేటప్పుడు బొంబాయి రవ్వను వేసుకుంటే పొంగిన పూరి ఇలాగే ఎక్కువసేపు పొంగినట్టుగా ఉంటుందండి. పిండిలో కంపల్సరీగా సాల్ట్ను వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనం పూరీ పిండిని కలుపుకునేటప్పుడు వాటర్ని కొంచెమే యాడ్ చేస్తూ ఓపిగ్గా పిండి గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇలా కొంచెం కష్టపడి పిండిని గట్టిగా కలుపుకుంటే పూరీలు ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి. పూరీలు ఆయిలీగా ఉండకుండా ఉండాలంటే 1, పిండిని గట్టిగా కలుపుకోవాలి. 2, మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి. ఆయిల్ బాగా వేడెక్కకుండా మనం పూరీని వేసి ఫ్రై చేసామంటే ఎక్కువ ఆయిల్ను పీల్చుకుంటుంది. ఈసారి పూరీలను ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.